హలో అండి అందరికీ నమస్తే మనం రోజు కూరల్లో వాడే చింతపండు వాడేసిన తర్వాత పిప్పు ఉండిపోతుంది కదా పులుసు కూరలో వేసిన తర్వాత ఆ పిప్పుని వేస్ట్గా పడేయకుండా దాంతో మనం చక్కగా మన ఇంట్లో ఉన్న రాగి పాత్రలు ఇలాగ రాగి జారు కానీ బాటిల్స్ కానీ లేదంటే గ్లాసులు కానీ రాగివి ఉంటాయి కదా వాటిని శుభ్రంగా నీట్గా తలతల మెరిసిట్టు కడగచ్చు ఇప్పుడు ఈ చింతపండు పలుపులోకి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి కూరల్లో వేసి ఉప్పు ఉంటుంది కదా తీసి సాల్ట్ వేసుకుని ఒక అరబద్ద నిమ్మరసం వేసుకోవాలి నిమ్మకాయ మనకి ఫ్రెష్ అదేం వేసుకోకర్లేదు ఇలా వాడిపోయిన నిమ్మకాయను కూడా అవి కూడా వేస్ట్గా పడేయకుండా ఇలాగ రాగి పాత్రలు తోమడానికి యూస్ చేసుకోవచ్చు అలా నిమ్మరసం వేసిన తర్వాత మనం వెనిగర్ వేసుకోవాలి మనం వంటల్లో అప్పుడప్పుడు యూజ్ చేసి వెనిగర్ ఉంటుంది కదా అది రెండు టీ స్పూన్లు అంతా వేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నేను తోముతున్న రాగి పాత్ర చూపిస్తున్నాను అనేది రాగి జార్ అనమాట మంచినీళ్ళు పెట్టుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని వాటర్ జార్ అనమాట ఇది పైన అంతా మరకలు అయిపోయి నల్లగా అయిపోయి ఉంది చూడండి అలాగా గ్రీన్ కలర్లో కూడా వచ్చేసింది అక్కడ జాయింట్ దగ్గర హ్యాండిల్ దగ్గర అవన్నీ మొండిగా ఉంటాయి అనమాట మరకలు అవన్నీ కూడా చాలా సింపుల్గా ఈజీగా వదిలిపోతాయి దీంతో చూడండి అలాగా చింతపండు వెనిగర్ సాల్ట్ కలిపినది ఒకసారి మిక్స్ చేసుకుని ఇలాగా రాగి పాత్రకి పూసేయాలి చూడండి అది ఎక్కడైతే పెడుతున్నారో చింతపండు ఆ ప్లేస్ అంతా కూడా ఎంత అప్పుడే మెరిసిపోతున్నట్టు అయిపోతుందో వైట్గా వచ్చేస్తుంది కదా చూసారా నలుపు అంతా పోతుంది ఊరికనే అలా అంటేనే పోతుంది మనం ఎక్కువ నొక్కు పెట్టి తోమవలసిన అవసరం కూడా ఉండదు ఇలా ఈజీగా అనమాట తెల్లగా వచ్చేస్తుంది చక్కగా కలర్ మనకి ఇలా అడుగు వైపును కూడా ఈ హ్యాండిల్ దగ్గర కూడా అలా పెట్టగానే చూడండి కలర్ ఎంత మంచిగా వచ్చేస్తుందో చాలా బాగా పనిచేస్తుందండి ఇలాగా వేస్ట్గా చింతపండు పిండిన తర్వాత పడేయకుండా మనం రోజు వాడే వస్తువులు ఇంకా దేవుడి దగ్గర చిన్న చిన్నవి ఉంటాయి కదా వస్తువులు రాగి చెంబు ఇలాంటివి రోజు వాడతాం కదా వాటిని కూడా ఇలాగే డైలీ యూజ్ చేసుకోవచ్చు అనమాట చింతపండుని వాటిని కూడా అలా చక్కగా నీట్గా తోమేసుకోవచ్చు చూడండి లోపల వైపు బాగా ఎక్కువ మరకలాగా ఉండిపోయింది వాటర్ స్టోర్ చేసి ఉంచుతాము నైట్ అంతా అందుకనేసి ఎక్కువ మరకుంది నెక్స్ట్ ఇలాగ మూతకు కూడా పెట్టేసుకోవాలన్నమాట చింతపండు మనం అలాగే అప్లై చేసేసుకోవాలి చాలా నీట్గా అయిపోతాయి అన్నమాట ఈజీగా వదిలిపోతాయి కూడా చూడండి అలాగా అంత దాంతో రబ్ చేస్తేనే చాలా కలర్ తెలుస్తుంది కదా మనకి రాగివి ఈజీగా వదిలిపోతాయి ఇలా మనం డైలీ వాడే వస్తువులు ఈ రాగి గ్లాసులు కానీ లేదంటేనేమో పూజ గదిలో వాడే వస్తువులు కానీ డైలీ మనం నీట్గా తోమేసుకోవచ్చు కొంచెం చింతపండుతోనే చూసారు కదా ఈజీగా వదిలిపోతాయి అంటే ఎక్కువసేపు తోమక్కర్ లేకుండా నీట్గా వదిలిపోతాయి అనమాట చింతపండు అంతా అప్లై చేసేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచేయకూడదు మళ్ళీ అది ఎక్కడుందో ఆ మరకలాగా అలాగా అనమాట అందుకనేసి కొంచెం చూసుకుంటూ తొందరగా తోమేసుకోవాలి ఈ నిమ్మ చెక్కతో కూడా నేను తోముతున్నాను అనమాట ఒకసారి ఈ నిమ్మరసం అంతా కూడా అలాగ అంచులాగా ఉంది కదా అంచు దగ్గర కూడా అప్లై చేసేస్తే మనకి లోపల వరకు వదులుతుంది తర్వాత ఈ పీచు చూడండి మనకి స్క్రబ్బర్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ స్క్రబ్బరు స్కార్చ్ బైట్ ఉంటుంది కదా దాంతోటి తోముతున్నాను అనమాట అది కూడా కొత్తది తీసుకోకూడదు ఆల్రెడీ కొంచెం కొన్ని రోజులు వాడింది అయితే కొంచెం సాఫ్ట్ అవుతుంది అలా సాఫ్ట్గా ఉన్న దాంతో నీట్గా తోముకోవాలి అందులోనే చింతపండులో నిమ్మరసం వినిగర్ అవి ఉన్నాయి కదా వాటినే అద్దుకుంటూ తోముకుంటే ఈజీగా వదిలిపోతుంది మీరు కావాలంటే కొంచెం డిష్ వాషర్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ అలా వేస్తే ఎక్కువ తొందరగా నల్లగా అయిపోతాయి అనమాట డిష్ వాషర్ వేస్తే చూడే అలాగా అంత పోయింది చూడండి ఆ గ్రీన్ కలర్ మరక కూడా పోయింది ఈజీగా ఇలాగ లోపల వైపు కూడా ఎక్కువ మరకుంది కాబట్టి ఇంకా కొంచెం తోమాల్సి వచ్చింది కొంచెం నొక్కి తోమితే అది కూడా పోయిందనమాట మరీ స్ట్రాంగ్గా ఉంది మరక కాబట్టి కొంచెం నొక్కి తోమాల్సి వచ్చింది అలా నీటికి తోముకున్నాక మంచి నీళ్ళతోటి కడిగేసుకుంటే అయిపోతుంది అంటే మనం బోరు వాటర్తో కాకుండా మనకి తాగడానికి ఫిల్టర్ చేసుకునే వాటర్ అవి ఉంటాయి కదా వాటితోటి అయితే మనకి చక్కగా వదిలిపోయి ఇంకా మరకలు పడవన్నమాట ఎక్కువ రోజులు మరకలు లేకుండా ఇదే కలర్లో ఉండిపోతాయి లేదంటే డ్రాప్స్ లాగా మరకల్లాగా కనిపిస్తాయి ఉప్పు నీళ్ళతో కడగకుండా ఇలా మంచినీళ్ళతో కడుక్కుంటే బాగుంటుంది చూడండి అలా కడిగిన తర్వాత నీట్గా ఒక క్లాత్ తోటి తుడిచేసుకోవాలి తడి ఆ తుడిచేసుకుని ఆ తర్వాత మళ్ళీ మనం వాడుకుంటే చాలా మెరిసిపోతూ తల్లతల్ల ఆడుతూ వస్తాయి అన్నమాట చూశారు కదా ఇలాగే చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే మీరు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు తోమేసుకుంటే ఈజీగా తోమేసుకోవచ్చు అనమాట అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే ఈ టిప్స్ అవి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ